హలో, నేను ఝాన్సీ. వైసీపీలో బ్లూ సంస్కృతి నడుస్తుంది అంటే ఏంటి అనుకుంటున్నారా? మొన్నేమో విజయసాయిరెడ్డి, నిన్నేమో దువ్వాడ శ్రీనివాస్, ఈరోజేమో అనంతబాబు. అసలు వైసీపీలో ఏం జరుగుతుంది, వీళ్ళ వ్యవహారాలు ఏంటి, ఇంకా ఎంతమంది భాగోతులను మనం చూడాల్సి వస్తుంది ఏంటి అనేసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు సార్ ఉన్నారు, ఆయనతో మాట్లాడి ఈ విషయం గురించి మాట్లాడుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఏంటి సార్ ఇది, మొన్నేమో విజయసాయిరెడ్డిని చూసాము, నిన్న చూస్తే దువ్వాడ శ్రీనివాస్ మాధురి, ఈరోజేమో అనంతబాబు, అసలు వైసీపీలో అందరు ఇలాంటి వాళ్ళేనా? అలాంటి అభిప్రాయం కలుగుతుంది. ఇప్పుడు వస్తున్నటువంటి వీడియోలు వీటన్నిటిని కనుక చూస్తుంటే అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మంచి వాళ్ళు ఉన్నారా అనేటువంటి సందేహం కలిగేలాగా ఈ వీడియోలన్నీ బయటకు వస్తున్నాయి. అసలు మధ్యలో ఒకటి స్కిప్ అయిపోయింది. ఎవరిది, అలా ఆల్రెడీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి రెడీగా ఉంది, అది రిలీజ్ చేయబోతున్నాము అని చెప్పేసి జనసేన వాళ్ళు ఈ మధ్యకాలంలో అనౌన్స్ చేశారు. ఆయన బొలిశెట్టి శ్రీనివాస ఆయన పేరేది ఉంది. ఆయన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించిన రాసలీల వ్యవహారం ఉంది. ఆయనేమో ఒక దళిత మహిళని లొంగపరుచుకొని గర్భిణీ చేశారు. తర్వాత ఒక పిల్లోడు కూడా పుట్టాడు, ఆ పిల్లోడిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని తలనీలాలు కూడా తీయించారు. ఆ ఫోటోలు కూడా మా దగ్గర ఉన్నాయి అనే విషయం ఆయన చెప్పారు. ప్లస్ ఆ దళిత మహిళను ఆయన బెదిరిస్తూ ఉన్నాడు, ద్వారంపూడి చంద్రశేఖర్ నువ్వు బయట పెడితే చంపేస్తామని చెప్పి, కానీ జనసేన మాత్రం మీకు అండగా ఉంటుంది అని చెప్పి మేము ధైర్యం చెప్పాము. కాబట్టి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఫోటోలు ఆయన వీడియోలు మొత్తం మేము బయట పెడతామని చెప్పి ఆయన వారం క్రితం చెప్పారు. మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు, ఆయన మాత్రం రాలా. సడన్ గా అనంతబాబు వచ్చింది. అనంతబాబు సంబంధించినటువంటి న్యూడ్ వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతుంది. ఎవరో మహిళతోటి ఆయన వీడియో కాల్ చేసి ఆ వీడియో కాల్లో ఆయన కిసులు పెట్టడం, ఆయన న్యూడ్గా ఆ మహిళలకి ఆ మహిళకి కనిపించడం, ఇవన్నీ కూడా ఆయన ప్రైవేట్ పార్ట్స్ అన్నీ కూడా ప్రదర్శించి ఆ అమ్మాయికి ఆవిడికి చూపించడం, ఇవన్నీ కూడా ఆ న్యూడ్ వీడియోస్లో ఉన్నాయి. అవి మీడియాకి రిలీజ్ అయినాయి. మీడియాకి రిలీజ్ అయినాయి, ఆవిడే ఆ వీడియోలు ఇచ్చారు అని చెప్పి చెప్తున్నారు. అంటే అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళే ఉన్నారా అనేటువంటి అనుమానం కలుగుతుంది. ఇప్పుడు ఆ చూసుకుంటే కనుక మొన్న గెలిచినటువంటి అంటే 2019లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు లేదంటే ఎంపీలు కనుక తీసుకుంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనే దానికి అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఇప్పుడు అవంతి శ్రీనివాసు, అంబటి రాంబాబు. అంబటి రాంబాబు ఏంటి, ఎవరో లేడీతో మాట్లాడుతూ గంట అరగంట అని చెప్పి ఆయన మాట్లాడాడు. సంజన అంటూ ఆయన ఒక వీడియో రిలీజ్ అయింది సంజనాతోటి. ఆడ అవంతి శ్రీనివాస్ ఏమో ఎవరికో ఫోన్ చేసి ఒక అరగంట చాలు నాకు అని చెప్పి ఆయన మాట్లాడినటువంటి వీడియో ఒకటి రిలీజ్ అయింది. అంతకుముందు ఎంపీగా గెలిచినటువంటి ఆయన గోరంట్ల మాధవ్, ఆయన న్యూడ్ కాల్ అయితే అసలు ఢిల్లీ వరకు వెళ్ళింది. ఆయన న్యూడ్ కాల్ ఆయన మొత్తం ఏ విధంగా ఆ వీడియో ఇదే సేమ్ ఇలాంటిది అనంతబాబుది ఇప్పుడు లేటెస్ట్గా ఎలా రిలీజ్ చేసిందో అలానే అప్పుడు గోరంట్ల మాధవ్ వీడియోలో న్యూడ్ వ్యవహారం కూడా నడిచింది. సో ఇలా ఒక్కొక్కటి చాలా బయటకు వస్తూ ఉన్నాయి, ఇంకా చాలామంది ఉన్నాయి అని కూడా చెప్తూ ఉన్నారు. ఇంకా ఎంతమంది బయటకు వస్తుందో అది కూడా తెలియనటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు అనంతబాబుది వస్తుంది. అనంతబాబుకి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ మనం తీసుకుంటే కనుక అతను డ్రైవర్ సుబ్రహ్మణ్యం అనే అతన్ని మర్డర్ చేసి డోర్ డెలివరీ చేసినటువంటి ఎమ్మెల్సీ ఆయన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ. ఇప్పటికి కూడా ఎమ్మెల్సీగా ఉన్నాడు ఆయన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ. సో ఆయన సుబ్రహ్మణ్యం అనేటువంటి డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేశాడు అని అంటే ఎంత నేరానికి ఒడిగట్టినట్టు, అది కోర్టులో ఉంది. సరే కోర్టు ఇతను హత్య చేశాడా లేదా అనేది చెప్పేంత వరకు కూడా మనం అతనే హత్య చేశాడని చెప్పి చెప్పడానికి కూడా లేదు. బట్ ఆయనే కారులో తీసుకొచ్చేసి ఆ శవాన్ని ఇంట్లో ఇచ్చెళ్ళిపోయాడు కదా. సో వాళ్ళు ఎవరైతే సుబ్రహ్మణ్యం ఉన్నారో వాళ్ళు పేరెంట్స్ చెప్తుంది ఏంది, అనంతబాబు చంపేసి డోర్ డెలివరీ చేశారు, ఇంటికి తీసుకొచ్చి ఆ శవాన్ని అప్పచెప్పాడని చెప్పి వాళ్ళే చెప్పారు. ఆ మీద కేసు పెట్టారు. ఆయన ఆల్రెడీ ఆయన జైల్లో కూడా వెళ్ళారు, బెయిల్ మీద ఉన్నాడు. ఇప్పుడు జైలుకి వెళ్ళి జైలు నుంచి బెయిల్ మీద ఉన్నాడు. బెయిల్ మీద బయటకు వచ్చినటువంటి ఆయన ఏం చేశాడు అని అంటే ఇది ఒక మహిళలతోటి న్యూడ్ కాల్స్ చూపించుకుంటూ ఆ మహిళల్ని ఎవరినో లొంగపరుచుకునేటువంటి ప్రయత్నం చేశాడు. ఆ అబోగోతం కాస్త ఇప్పుడు బయటపడింది. అసలు ఇంతగా ఈ అనంతబాబు ఎవరు ఏంటంటే ఆ జ్యోతుల్ నెహ్రూను ఇంకొక అతను సుబ్బారావు అనే అతను పొలిటీషియన్, అతను కూడా వాళ్ళిద్దరికి సంబంధించిన మేనల్లుడు ఇతను, జ్యోతుల్ నెహ్రూ సీనియర్ పొలిటీషియన్. సో ఈ అనంతబాబుని రాజకీయాల్లోకి
వచ్చాడు. ఇప్పుడు అక్కడ రంపచోడవరం, తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఏజెన్సీ ఏరియాలో మొత్తం ఇతన్ని ఒక వీరప్పన్లాగా చెప్తూ ఉంటారు. అక్కడ వీరప్పన్లాగా అతను ఆ అటవీ సంపద అక్కడ గిరిజనుల మీద పెత్తనం చెలాయిస్తుంటాడు ఇతను అని చెప్పి. ఇంకోటి ఏంటంటే ఈ అనంతబాబు ఫోటోలు కానీ ఈ అనంతబాబుకు సంబంధించినటువంటి ఈ ఉన్నాయి కదా, వేయించుకుంటారు కదా టాటూస్ కూడా వేయించుకుంటారంట ఆ గిరిజనులు. మరి ఆ గిరిజనులని భయపించాడా ఇతను, లేదంటే ఆ గిరిజనులు ఎందుకు ఈ అనంతబాబుని తన సొంత మనిషిలాగా భావిస్తున్నారో తెలియదు. ఈయన ఆ వీరప్పన్లాగా అప్పుడు గతంలో వీళ్ళ నాన్న వాళ్ళ మీద పెత్తనం చెలాయించేవాడు. అది అప్పుడు నక్సలైట్లు తెలిసి నక్సలైట్లు అతన్ని చంపేశారు. ఆ చంపేసిన తర్వాత ఈతను తన వారసుడిగా వచ్చాడు. వచ్చి అక్కడ గిరిజనులు తన వైపు తిప్పుకొని ఆ గిరిజన వస్తువుల మీద అటవీ సంపద వాళ్ళు తయారు చేస్తారు, వాళ్ళు రకరకాలుగా సేకరిస్తారు కదా అటవీ వస్తువులు, వాటన్నిటిని అమ్ముకోవటం, వాళ్ళని బ్లాక్మెయిల్ చేయటం ఇలాంటివన్నీ చేస్తూ మొత్తం మీద ఒక రౌడీ ఎలిమెంట్గా తయారయ్యాడు. అక్కడ అతని మీద రౌడీ షీట్ కూడా ఉంది. అయినప్పటికి కూడా అక్కడ పోలీసులు మరి అతన్ని చూసి చూడనట్టు వదిలిపెట్టడంతో అక్కడ గిరిజనుల మీద పెత్తనం చెలాయించడం ఇవన్నీ కూడా చేశాడు. లాస్ట్కి జెడ్పీటీసీగా తన రాజకీయ ప్రస్థానాన్ని వాళ్ళ నాన్న నుంచి వచ్చినటువంటి నాయకత్వ వారసత్వాన్ని ఆయన కొనసాగిస్తూ వచ్చాడు. తర్వాత ఎమ్మెల్యే రంపచోడవరంలో ఎవరు ఎమ్మెల్యేగా ఉన్నా కానీ ఈయన షాడో ఎమ్మెల్యేగా కొనసాగేవాడు. సో మొన్న 2024 ఎలక్షన్లో కూడా అంతకుముందు ఎమ్మెల్యేగా పెట్టి గెలిచినటువంటి ఆమె రివర్స్ అయిందని చెప్పేసి కొత్తగా అభ్యర్థిని తీసుకొచ్చి నిలబెట్టాడు మొన్న. అంటే అక్కడ ఎవరు ఎమ్మెల్యేగా గెలవాలన్నా కానీ ఇతని యొక్క మద్దతు కావాలి, ఇతని మద్దతు లేని గెలిచే పరిస్థితి లేదు అనేటువంటి స్థాయికి ఇతను వెళ్ళిపోయాడు. సో దాంతో జగన్మోహన్ రెడ్డి అతను డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపేసి డోర్ డెలివరీ చేసినప్పటికి కూడా అతను పార్టీ నుంచి ఏమీ తీసేయలేదు. సరే ఎమ్మెల్సీ పదవి నుంచి కూడా తీసేయలే. జగన్మోహన్ రెడ్డి పార్టీ మీటింగ్లో పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడిన పరిస్థితి. అంటే ఇది ఈ పరిణామాలను మనం గమనిస్తే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయాల మీద దాడులు చేసినటువంటి జోగి రమేష్కి ఏమో మంత్రి పదవి ఇచ్చాడు. మర్డర్ సుబ్రహ్మణ్యాన్ని మర్డర్ చేసిన అతన్నేమో పక్కన కూర్చోబెట్టుకుని. అంటే ఎవరైతే కరుడుగట్టిన నేరస్తులుగా ఉంటారో, ఎవరి మీద అయితే రౌడీ షీట్స్ ఉంటాయో, ఎవరైతే నేరాలకు పాల్పడతారు, నేరాలు ఎవరు చేయగలరు, వాళ్ళు ఆ నేరాలు చేయడంలో ఆరితేరిపోయారు, అలాంటి వాళ్ళని చేరదీశాడు జగన్మోహన్ రెడ్డి అనేది ఇప్పుడు మనకి అర్థమవుతుంది. ఎందుకు సార్ అట్లా వీళ్ళనే ఎందుకు పెట్టుకున్నారు? జగన్మోహన్ రెడ్డి నేపథ్యం ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఏ నేపథ్యం నుంచి వచ్చాడు? ఫ్యాక్షన్ నేపథ్యం నుంచి వచ్చాడు. ఫ్యాక్షన్ అనేది నేరమే కదా. కాబట్టి ఒక గూటి పక్షులు ఒకే దగ్గర చేరతాయనేది పెద్దలు సామెత చెప్తుంటారు కదా. అలాగే ఆయన ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి 16 జైలుకు పోయిచ్చాడు. ఆయన మీద అనేకమైన సిబిఐ కేసులు ఉన్నాయి, ఈడీ కేసులు ఉన్నాయి. చిన్నప్పుడే ఆయన ఎస్ఐని కొట్టాడని చెప్పి ఆయన మీద ఉన్నటువంటి ఒక అభియోగం జగన్మోహన్ రెడ్డి మీద. కాబట్టి ఎవరికి తగ్గ వాళ్ళు వాళ్ళకి దగ్గర అవుతుంటారు. అలానే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి దగ్గర అయినటువంటి వాళ్ళు ఎవరు? అనంతబాబు లాంటి వాళ్ళు, అంబటరాంబాబు లాంటి వాళ్ళు, లేదంటే అవంతి శ్రీనివాస్ లాంటి వాళ్ళు, గోరంట్ల మాధవ్ లాంటి వాళ్ళు, విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు వీళ్ళే కదా. ఇప్పుడు వీళ్ళందరూ భాగవతం ఏంది, ఒక్కొక్కటి బయటకు వస్తుంది కదా. దువ్వాడ శ్రీనివాస్ నడిచింది కదా మొన్న 2 వారాల పాటు. దువ్వాడ శ్రీనివాస్ ఇంకా కంటిన్యూ అవుతుంది కదా. దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో భార్య ఉండగానే పక్కన వేరే ఆవిడతోటి ఆవిడ ఆయన మరి ఆయన ఏమి నడిపాడు, అడల్ట్ ఏదో చెప్పాడు, అడల్టరీ రిలేషన్ అని, అడల్టరీ అని కొత్తది క్రియేట్ చేశాడు, అడల్టరీ రిలేషన్ అని. మరి అడల్టరీ రిలేషన్ అనేది చట్టబద్ధం అని చెప్పి కూడా చెప్తున్నాడు ఆయన మళ్ళా. సో ఇప్పుడు ఇలాంటి వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నారు. ఇప్పుడు ఆయన్ని టెక్కిల్ ఇన్ఛార్జ్ నుంచి తీసేశారు దువ్వాడ శ్రీనివాస్ని. మరి అనంతబాబుని ఎందుకు మర్డర్ చేసిన అతను ఎమ్మెల్సీగా కొనసాగిస్తూ ఉన్నాడు? మరి విజయసాయిరెడ్డి వ్యవహారం ఏంది? విజయసాయిరెడ్డి శాంతి వ్యవహారం ఏంటి? విజయసాయిరెడ్డి శాంతి వ్యవహారాన్ని శాంతి భర్తే బయట పెట్టాడు కదా. మరి విజయసాయిరెడ్డి మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు జగన్మోహన్ రెడ్డి? అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేరాలు చేయటం అనేది పెద్ద తప్పు కాదు అనేటువంటి సంకేతం ప్రజల్లో మధ్యకు పంపిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. సో కాబట్టి ఇలాంటి వీడియోలు, ఇలాంటి వ్యవహారాలు రాబోయేటువంటి రోజుల్లో ఇంకా ఎన్ని చూడాల్సి వస్తుందో మనం వెయిట్ చేయాలి. ఎందుకనంటే ఆల్రెడీ వాళ్ళకేం కొత్త అనిపించట్లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి. వాళ్ళకేమి ఇదేమీ పెద్ద నేరం కూడా అనిపించట్లేదు వాళ్ళకి. ఒక్కొక్కళ్ళు వీడియోలు బయటకు వస్తున్నాయి, ఇంకా చాలా మంది రావాల్సి ఉంటే ఇంకో పక్క స్కామ్స్ ల్యాండ్ స్కామ్స్ కానీ
ఇంకా లిక్కర్ స్కామ్స్ కానీ ఇట్లా ఇవన్నీ చూస్తూనే ఉన్నాము. అవన్నీ చూస్తున్నాం మనం. మనం చూసే వాళ్ళకేమో మనకి ఇదంతా ఏంటి, అసలు మనం ఎలాంటి వాళ్ళని గెలిపించాము, అసలు ఇలాంటి లీడర్స్ మనకు అవసరమా, ఇలాంటి భావన కలుగుతుంది. కానీ వాళ్ళకి అది అనిపించట్లేదు కదా, వాళ్ళకి అది పెద్ద నేరం అనిపించట్లేదు, అది ఒక పెద్ద తప్పు అనిపించట్లేదు కదా. సో కాబట్టి వాళ్ళని మళ్ళీ ఆదరిస్తారా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అని అంటే అది కష్టమని ఎన్నికల్లోనే నిర్ణయం తీసుకుంటారు ప్రజలు. అంతే తప్ప ఈ లోపుగా వాళ్ళు డబ్బులు ఉన్నాయి, అధికారం ఉంది, మీడియా ఉంది, వాళ్ళ ఇష్టం, వాళ్ళు వస్తారు, ఆదరించేంత వరకు వస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వస్తే ప్రజలు వస్తున్నారు, అనంతబాబు వస్తే ప్రజలు వస్తున్నారు, అవంతి శ్రీనివాస్ వస్తే ప్రజలు వస్తున్నారు, దువాడ శ్రీనివాస్ వస్తే ప్రజలు వస్తున్నారు, సాయి రెడ్డి వస్తే ప్రజలు వస్తున్నారు. కాబట్టి ప్రజలు వచ్చేంత వరకు వీళ్ళు వస్తూనే ఉంటారు, ప్రజలు జనసంచారంలోకి వస్తుంటారు. ఇప్పుడు వీడియో బయటకు వచ్చింది, న్యూడ్ వీడియో బయటకు వచ్చింది, అది తప్పు అని చెప్పి భావించి ఎవరైనా రాగలరా? అసలు అసలు రారు. కనీసం కొన్ని రోజులైనా దూరంగా ఉండాలిగా. కానీ వాళ్ళు నేను చేసిన తప్పు కాదన్నట్టుగా వాళ్ళు బయటకు వస్తున్నారు. మరి అలాంటి వాళ్ళని ప్రజలు ఆమోదిస్తారా తిరస్కరిస్తారా అనేది వాళ్ళ ఇష్టం, ప్రజల ఇష్టం. ప్రజలు తిరస్కరించేంత వరకు కూడా వాళ్ళు ఇలాంటి పనులే చేస్తుంటారు. ఓకే సార్, థ్యాంక్ యూ.